అయితే సోదరులారా సోదరీ మరులారా మీ అందరి ముందు నేను ఒక ఖురాన్ యొక్క వాక్యం పఠించాను సూరా నూర్ యొక్క వాక్యం ఆ వాక్యం యొక్క తాత్పర్యం సారాంశం ఏంటంటే ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు విశ్వసించినటువంటి స్త్రీలతో చెప్పండి విశ్వసించినటువంటి స్త్రీలతో చెప్పండి పరాయి పురుషులు వారి ముందుకు వస్తే చూపులు దింపుకోవాలి అలాగే విశ్వసించినటువంటి పురుషులతో కూడా చెప్పండి వారి ముందు పరాయి స్త్రీలు వస్తే చూపులు దింపుకోవాలి ఆ తర్వాత అల్లా ఏం చెప్పాడంటే మీ మర్మ అవయవాలను కాపాడుకోండి అన్నాడు అల్లా క్లియర్ గా ఈ రెండు విషయాల్ని అల్లా ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పాడు విశ్వసించిన పురుషులకు చెప్పాడు మీ ముందు పరాయి ఆడవాళ్ళు వస్తే ఆ చూపులు దింపుకోవాలి విశ్వసించిన స్త్రీలకు కూడా చెప్పాడు మీ ముందు పరాయి మగవాళ్ళు వస్తే ఆ చూపులు దింపుకోవాలి అక్కడతో అయిపోలేదు మీ మర్మాంగాలను కాపాడుకోండి అన్నాడు అల్లా ఇక్కడ ఎందుకు అంటే ఖురానే మజీదులో మరో చోట అల్లా అంటాడు 17వ అధ్యాయంలో మీరు వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి అది ఎంతో హేయమైన బహు చెడ్డ మార్గం అంటాడు అల్లా అసహ్యమైనది కూడా మరియు చాలా చెడ్డది కూడా అయితే సమాజంలో కొందరు ఇప్పుడు దాన్ని ఏదో మంచి పనిలా ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు డేటింగ్ డేటింగ్ అంట డేటింగ్ అంటే పరాయి ఆడాళ్ళు పరాయి మగాళ్ళు తమ కోరికలు తీర్చుకోవడం రీసెంట్గా కూడా ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఆన్లైన్ డేటింగ్ ఇస్లాంలో అనుమతి ఉందా అంటే మీకు తెలీదు నాకు తెలీదు మనం పల్లెటూరులో ఎడుతాం కదా మాది సిటీ అవుతుంది ఇప్పుడు కానీ అంత అప్డేట్ అవ్వలేదు అల్లా దేవల్ల అవ్వకూడదు కూడా ఇన్షాల్లా అలాంటి అప్డేట్ అలాంటి తరక్కీ తరక్కీ కాదు అలాంటి అభివృద్ధి అభివృద్ధి కాదు మనం చిన్నప్పుడు చదివినప్పుడు ప్రజలు అప్పట్లో అనాగరికులుగా ఉండేవారు వస్త్రాలు లేకుండా ఆకులు కట్టుకొని జీవితాలు గడిపేవారు మనిషి నాగరికత తెలుసుకున్నాడు తరువాత వస్త్రాలను ధరించడం మొదలెట్టాడు ఇలా చదివాం కదా మరి ఇప్పుడేమవుతుంది మళ్ళీ అక్కడికే అవుతుంది ఒంటి నిండా బట్టలు వేసుకుంటేనేమో ఏంటండి ఇప్పటికి కూడా ఈయన అప్డేట్ అవ్వలేదు ఫ్యాషన్ కదా ఫ్యాషన్ యుగంలో మారాలి కదా అంటే ఏంటి గుడ్లన్నీ ఇప్పేసుకు తిరిగేస్తే ఫ్యాషన్ యుగమా ఏంటి అదా ఏంటి మళ్ళీ అనాగరికత రోజులకు వెళ్ళిపోవడం అది ఫ్యాషనా అంటే పేరు మార్చేస్తే అది కొత్తది అయిపోయినట్ట అస్తగ్ఫిరుల్లా అయితే ఇక్కడ అల్లా తబారక తాల రెండు విషయాలు ప్రస్తావించాడు ఒకటి పరాయి పురుషులు వస్తే చూపులు దింపుకోండి ముస్లిం సమాజంలో కొద్ది మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ముస్లింలు రోడ్డు మీద కనబడితే చాలు టపక్క నెత్తి మీద చెంగేసేసుకుంటారు ఇలా ముఖాలు దించేసుకుంటారు వేరే మగాళ్ళు వస్తే మాత్రం ఉన్నాయని తీసేస్తారు కొద్ది మంది అందరూ నేను అనడంలా ఇదేంటి అంటే పరద ఏంటి ముస్లిం మగోడైతేనే మగోడా వేరే వాళ్ళు మగోళ్ళు కాదా ఖురాన్ అందరికీ చెప్పిన ఆజ్ఞ కదా ఇది పరాయి పురుషులు అంది ఖురాన్ పరాయి పురుషులు అంటే ఎవరితో అయితే వివాహం నిషిద్ధమో వాళ్ళు తమవారు తండ్రితో నికా నిషిద్ధం అయినా తమలో తన కుటుంబం తర్వాత బిడ్డ కుమారులు అక్క కుమారుడు చెల్లి కుమారులు అక్క ఇలా కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలతో నికా అనేది హరాం వాళ్ళ ముందు ముఖం కనబడిందంటే ఓకే పరాయి పురుషులు పాలోడు ముందు కూరగాయలోడు ముందు ఇంటికి వచ్చేటువంటి కేబులోడు ముందు అల్లా క్షమించుగాక ఇంట్లో కరెంటు పని చేస్తే కరెంటు పనోడు ముందు అసలు కరెంటు పని చేయడానికన్నా ఏ పని చేయడానికన్నా స్త్రీని ఇంట్లో ఉంచేసి మగోడు ఇంటికి వెళ్ళి పని చేయడం చూసే ఈడికి పుత్రలేదు అసలు అల్లా క్షమించుగాక మనందరినీ కూడా అంటే మనం మార్గం చూపిస్తున్నాం ఇక్కడ మీరు వెళ్ళండి పర్లేదు మాకు నమ్మకం ఉంది నమ్మకం లేక ఇస్లాం చెప్పలేదు ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు ఏకాంతంలో ఉంటే మూడోవాడు శైతాన్ అక్కడ ఉండేది కొత్తవాడు ఎవరు ఉంటారు ఇంకా శైతాన్ అక్కడ ఉంటాడు ఎప్పుడు తగిలిటేద్దామా అని చెప్పి పెట్రోలు అగ్ని ఒక ప్లేస్ లో ఉండి మంట్ర ఆదండి అంటే మన అజ్ఞానం అనుకోవాలి అంతే ఇంకెవ్వరు ఏం చేయలేరు మనల్ని అయితే సోదరులారా సోదరీమున్నారా ఇక్కడ ఖురానే మజీదులో రెండు విషయాలు అల్లా చెప్పాడు పరాయి స్త్రీలు వస్తే పురుషుల చూపులు దింపుకోమన్నాడు మరియు మర్మాంగాలు కాపాడుకోండి అన్నాడు అసలు ఈ చూపుతో లింక్ ఏంటి అంటే సమస్త దరిద్రాలకు మూల కారణం చూపే అల్లా మనందరినీ రక్షించుగాక వ్యాపారస్తులకి బాగా అనుభవం ఉంటుంది అబ్దుల్ రహీంకి కూడా బాగా అనుభవం ఉంటుంది ఎలక్ట్రిషన్ కదా డిపార్ట్మెంట్ లోపలికి వచ్చేయండి పర్వాలేదు అంటుంటారు అంటే అబ్దుల్ రహీం అనుమానం పట్టడం లేదు సోదరులారా చెప్తున్నా లోపలికి వచ్చేయండి పర్వాలేదు అంటారు ఓకే లోపలికి వచ్చేయండి పర్వాలేదు కరెక్టే కానీ అక్కడ మన ఈమాన్
అక్కడ మనం అల్లాకి భయపడుతున్నామా లేదా? అక్కడ మన చూపులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆయన చూస్తాడు. మన ఆలోచన అక్కడ ఎలా ఉంది అల్లా చూస్తాడు. నేను పర్ఫ్యూమ్ అమ్ముతాను, నా వ్యాపారం వస్తుంటారు, అక్కడ కూడా ఆడవాళ్ళు ఉంటారు, ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడి చెల్లి ఇదా ఓకే అది ఓకే అయిపోయింది నమ్మది. ఓకే మీరు ఎక్కడ ఉంటారు, మీ పేరు, నాకెందుకు ఇవన్నీ, మీ నంబర్ నాకెందుకు అంటే సైతాన్ రావడానికి మూల కారణం, వ్యభిచారం వైపు మనిషి వెళ్ళడానికి ఒక పెద్ద కారణం ఏంటంటే కంటి చూపు. దాని గురించి ఇస్లాం ఏం చెప్పిందంటే, ఎల్లాకే నబీ మీరు పురుషులతో చెప్పండి పరాయి స్త్రీలు వస్తే చూపులు దింపుకోమని, మరియు మర్మాంగాలు కాపాడుకోవాలని. అలాగే ఆడవాళ్ళకు కూడా చెప్పాడు, ఆడవాళ్ళు కూడా తమ చూపుల్ని రక్షించుకోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అల్లా మనందరినీ రక్షించుగాక, ఇక్కడేమో ఫోన్లు వచ్చేసినాయి, ఒక పక్క ఇంట్లో టీవీలు వచ్చేసినాయి, ఏం చూస్తున్నారో లేదో తెలియట్లేదు, ఎలాంటివి చూస్తున్నారో లేదో అర్థం కావట్లా. ఇంట్లో ఉన్న భర్త అందంగా ఉన్నాడు, కానీ సీరియల్లో వచ్చి ఆ హీరో ఉంటాడు చూసా చాలా బాగుంటాడు అంట. ఏంటి కర్మ, చచ్చిపోతే ఆ పరిస్థితుల్లో అల్లా దగ్గర ముఖం ఎలా చూపించుకోవాలి? ఆ మాట అనడం ఎంత పాపం. అది కూడా కొద్దిమంది ఆడవాళ్ళు భర్త ఎదిరింగా అంటాడు, ఆ హీరో చాలా బాగుంటాడు అంటే నువ్వు అసలు బాగోవనే కదా అన్నారట్టుగా, నువ్వు బాగోవనే కదా. అందుకే శరియత్ ఏం చెప్తుందంటే పరాయి పురుషుల్ని చూడటం స్త్రీలకు నిషిద్ధం, పరాయి స్త్రీలను చూడటం పురుషులకు నిషిద్ధం. ఈ రెండు ఇక్కడ చెప్పాడు అల్లా. తర్వాత ఏం చెప్పాడంటే మర్మాంగాలు కాపాడుకోండి అన్నాడు అల్లా. ఇక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు సహీ ముస్లిం యొక్క హదీస్ ఏమన్నారు, మీ యొక్క అవయవాలలో మీ కళ్ళు వ్యభిచారం చేస్తాయి, మీ నోరు వ్యభిచారం చేస్తుంది, మీ చెవులు వ్యభిచారం చేస్తాయి, మీ చేతులు కాళ్ళు కూడా వ్యభిచారం చేస్తాయి, వీటన్నిటినీ మీ మర్మాంగాలు పూర్తి చేస్తాయి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే అల్లాకే నబీ అన్నారు అలీ, ఎప్పుడైతే నీ చూపు పరాయి స్త్రీ మీద పడుతుందో, నీ చూపును తిప్పుకుంటావో నీవు రక్షించబడినట్టే, రెండోసారి ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నువ్వు శైతాన్ యొక్క వలలో పడినట్టే అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే పరాయి స్త్రీలను చెడుగా చూడకుండా తన కళ్ళను అదుపులో ఉంచుకుంటాడో అల్లా అతడి యొక్క ఆరాధనలో మాధుర్యాన్ని ప్రసాదిస్తాడల్లా, మాధుర్యం ప్రసాదిస్తాడల్లా. ఈ రోజున మనకి ఆ మాధుర్యం లభించడం లేదు. బిర్యానీ తింటే మాధుర్యం భలే ఉంటుందండి బిర్యానీ, దీని మజ అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. అబ్దుల్ సత్తార్ వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడండి మరి పోతులు, ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నామండి బిర్యానీ, అబ్బా ఈ మాధుర్యం బాగా అర్థమైంది. నమాజులో మాధుర్యం లేదు. ఎందుకు లేదండి అంటే పాపాలు ఎక్కువైపోయాయి, పాపపు చూపులు ఎక్కువైపోయాయి, పాపము మాటలు ఎక్కువైపోయాయి, పాపపు వైపు నడవడం ఎక్కువైపోయింది, పాపపు యొక్క మాటలు వినడం ఎక్కువైపోయింది, దానికోసమే మజా లేదు. అందుకే అల్లాకే నబీ అన్నారు, మీరు పరాయి స్త్రీలను చెడుగా చూడటం కళ్ళతో వ్యభిచారం అన్నారు అల్లాకే నబీ. కొద్దిమంది ఆడవాళ్ళు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది, ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలనిపిస్తుంది. కొద్దిమంది మగవాళ్ళ మాటలు ఆడవాళ్ళకు కూడా వినాలనిపిస్తుంది. కొద్దిమంది ఆడవాళ్ళు అంటారు, ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుంటది కదా, హెయిర్ స్టైల్ చాలా బాగుంటుందంట. నాకు తెలిసిన చుట్టాల్లో కొద్దిమంది ఉన్నారు దూర బంధువులు, బాగా ఓన్లీ హిందీ సాంగ్స్ మాత్రమే వింటారు. ఎందుకంటే మనం ముస్లింలు కదా, బా ముస్లింలు అయితే హిందూ సాంగ్స్ తినాలా? సాంగ్స్ అనేదే శైతాన్ గాడి యొక్క వల. శైతాన్కి చాలా ఇష్టమైన పని మనిషిని చాలా తొందరగా చెడు మార్గం వైపు లాగడానికి ఒక సన్నాయి లాంటి శబ్దం ఏదైనా ఉందంటే సాంగ్స్, దానికి బలైతే చాలు ఆటోమేటిక్గా చెడులన్నీ మొదలవుతాయి. నెమ్మది నెమ్మదిగా డైరెక్ట్గా రాదు, నెమ్మది నెమ్మదిగా మొదలవుతుంది. అల్లాకే నబీ అన్నారు, మీరు పరాయి ఆడవాళ్ళ యొక్క మాటలను వినసొంపుగా వింటూ మధురానుభూతిని పొందితే మీ చెవులతో వ్యభిచారం చేస్తున్నట్టు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కొద్ది మంది వచ్చి కొంచెం మాట్లాడగానే ఇంట్లో భార్యతో కూడా మాట్లాడిన బిడ్డ ఆవిడ దగ్గర తెగ మెలుకులు తిరిగిపోయి తెగ మాట్లాడేస్తుంటాడు. అబ్బే పక్కన వ్యాపారస్తులు చేసేవాళ్ళు పక్కన ఉండేవాళ్ళకి మెంటలు వచ్చేస్తుంటది, ఏంట్రా బాబు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారా, వదలలేంట్రా వీడు అని చెప్పి మనకి మెంటలు వచ్చేస్తుంది. నేను వ్యాపారం చేయొద్దు అంటలేదు సోదరులారా, వచ్చారా ఇచ్చామా వెళ్ళిపోయారా కథం, మూడే మూడు మాటలు, చేతులు నలుపుకోవడాలు, నెంబర్లు తీసుకోవడాలు, మాట్లాడటాలు, అలాగే జవాబు ఇవ్వాలి కదా. భార్యను అయితే మనం మేనేజ్ చేసేయచ్చు తెలియకుండా, ఎందుకంటే ఈ మధ్య దరిద్రం ఏంటంటే ఏ ఫోన్ చూసినా లాగలే అంట,
ఇంట్లో తల్లికి కూడా కొడుకు తెలియకుండా లాక్ ఏముంటాయిరా నాయన అందులో కూతురు ఫోన్ ముట్టుకుంటుంటే తల్లి అమ్మ నా ఫోన్ ముట్టుకోవద్దన్నానా యా ఏమన్నా అమ్మా నీ కొనిచి నాతల జండలే కదా లాకులు ఏంటి ఇప్పుడు తెలుగు మీరు వేరు వాట్సాప్ లాక్ అంట అంటే లేవన చాటింగ్ చేసుకున్నా తల్లి జండ ఫోన్ అంతా చూస్తారు వీళ్ళందరికీ వాట్సాప్ ఎక్కడ తెలుస్తది ఒకవేళ తెలిసినా ఏ చాటింగో ఇంకా అద్దు మీరు వేరు ఇంకా తెలుగు మీరు వేరు అఫ్రోజ్ గారి గర్ల్ ఫ్రెండ్ కి మున్నారు పేరు అడతాడు గొడవ ఉన్నది కదా అంటే మజాక్ చెప్తున్నా అంటే ఎవరి మీద ఉదాహరణ నన్ను కొడతారు నా మీద ఇచ్చుకుంటా అంటే విషయం ఏంటంటే ఎంత దుస్థితికి వెళ్ళిపోయిందంటే సమాజం అల్లా మనందరినీ మన బిడ్డల్ని పూర్తి మానవులు అల్లా రక్షించుగాక ఎంత దారుణమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోతున్నారంటే అబద్ధాల మీద అబద్ధాలు లాకుల మీద లాకులు ఇంతకా ఫోన్ కొనిచ్చింది ఎవరంటే అమ్మ బాబే ఎందుకని రెండు కారణాల వల్ల కొంటారు తల్లిదండ్రులు ఫోన్లు ఎందుకని మా అబ్బాయి మా అమ్మాయి చదువుతుంది కదండి ఏదో ఆన్లైన్ కోర్స్ అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఆన్లైన్ కోర్స్ అంట కదండి అది లేకపోతే జరగదంట అని చెప్పేసి అంటే అందరూ పాపం ఫోన్లు కొనిచ్చారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళ శక్తి లేకపోయినా 15,000 ఫోన్లు 12,000 రూపాయలు ఫోన్లు కొనిచ్చారు వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే చదవడం మానేసి నైట్ అంతా పిసుకుండా మొదలెట్టారు ఇలాగా స్టార్టింగ్లు తల్లికి కూడా శబ్దం వినకుండా కూతురు టైపింగ్ చేసేస్తుంది తండ్రికి కూడా తెలియకుండా కొడుకు టైపింగ్ చేసేస్తాడు అస్సలు ఎవరికి అర్థం కదా అలా కానీ అల్లా అనేవాడు చూస్తున్నాడు అల్లా అనేవాడు చూస్తున్నాడు అందుకే అల్లాకే నబీ అన్నారు మీ కళ్ళు వ్యభిచారం చేస్తాయి మీ నోరు వ్యభిచారం చేస్తుంది మీ చెవులు వ్యభిచారం చేస్తాయి మీ చేతులు వ్యభిచారం చేస్తాయి మీ కాళ్ళు వ్యభిచారం చేస్తాయి వీటన్నిటినీ మీ మర్మాంగాలు పూర్తి చేస్తాయి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం యొక్క ధర్మంలో కాబోయే భార్య భర్తలు పెళ్లి సెట్ అయిపోయింది పెళ్లి సెట్ అయిపోయింది పెళ్లి ఫిక్స్ అయిపోయింది పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడుకుంటాం నిషిద్ధం మాట్లాడకూడదు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కరెక్టే ఇంకా మీకు పెళ్లి కాల ఇంకా పెళ్లి కాకముందే ఫోటో షూటింగ్ అంట ఏంటరా అంటారు అది ఫోటో షూటింగ్ అనా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట నువ్వు చేతుల మీద పైన వేసే నువ్వు ఇలా వంగో నువ్వు ఇలా నడుము పక్కకెట్టు అని చెప్పి ఆడు చెప్తా ఉంటే ఈవిడ ఇలా వంగిపోవటం ఉండు ఏ నడువో ఇరిగిపోతే దరిద్ర వదిలిపోతా ఇంకా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడు సలాం అలైకుం ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనే పేరుతోటి అల్లా క్షమించుగాక ఇంకా పెళ్లి కాకముందే వీళ్ళిద్దరిని పట్టుకోమంటాం దగ్గరికి ఉండమంటాం ముద్రెట్టుకోమంట ఈ దరిద్రం ఎక్కడితో పోద్దా అంటే పోదు ఈ మధ్య వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఏదైతే ఫోటోగ్రఫీ ఉంటుందో ఆ ఫోటోగ్రఫీ యొక్క పేరు ఇంకా బాగా రావాలని ఏంటి పెళ్లిలో అబ్దుల్లా గారు ఉన్నాడు అనుకోండి ఆడు తీసిన నిన్ను తప్పుగా అంటున్నా మరి నాకు నువ్వే తెలుసు కదా ఇంకెవరు తెలుసు ఆడు ఆడి యొక్క కాబోయే పెళ్ళలో ఎక్కడైతే ఫోటోలు దిగిరా అదంతా స్క్రీన్ మీద వేస్తాడు ఇటు 70 mm మీద ఇదేం కర్మరా నాయన లోపల జరిగే కూడా వీడియో తీసి బయట దరిద్రం వదిలిపోద్ది మెంబర్ మీద కూర్చొని ఇలాంటి మాట్లాడు అరే బా ఇదే జరుగుతుంది కదా ఇక్కడ అది కూడా ముద్దులు పెట్టడమే మామూలు కాదు కదా యా అది చెడు కాదా అది చెడు ఆలోచన రప్పించదా చిన్న చిన్న పిల్లలకి అది చెడు ఆలోచన రాదా ఆ సినిమాల్లో తెస్తున్నారు కదా గురువు గారు అరే నాయన సినిమాల్లో చేస్తున్నారని నువ్వు బయట పబ్లిక్ గా అలాంటి తప్పుడు పని చేస్తానంటే నీకు సిగ్గుండాలి నీకు అనుమతి ఇచ్చిన మీ అమ్మ బాబుకు సిగ్గుండాలి ఇలాగే ఒక పెళ్లికి మాట్లాడడానికి రమ్మంటే ఇలా ఇలాగే అక్కడ 70 mm లో వేస్తున్నారు వెళ్తున్నాను రా అని చెప్పి వచ్చేసా రెండు మూడు సార్లు బండి మీద ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఎత్తల ఇంటికి వచ్చేసి చెప్ప ఇలాంటి పెళ్లికి దయచేసి నన్ను పిలవకండి ఎందుకంటే ఏ హరాం పనులు అయితే మేము ఆపడానికి ఇక్కడ ప్రసంగాలు చేస్తానికి వస్తున్నామో ఆ హరాం పనులు మాకంటా ముందు మీరే చేసేస్తాం ఇంక మేమేం చెప్తాం చెప్పలేము చెప్తే మీరు అవమానం అయిపోతారు పిలిచింది కాబట్టి మమ్మల్ని మీరు అలాగే చెప్పకుండా నోరు మూసుకొని రాలేము నోరు మూసుకుంటే ఏమంటారంటే అక్కడ అఫ్రోజ్ గారు ఉన్నారండి ఆయన ఇమామ్ కదా 18 ఇమామ్గా పనిచేశాడు కదా ఆయన చెప్పాలి కదా యాప్మని అంటారు ఆ నిందలు మాకెందుకు వెళ్ళిపోతున్నాం అస్సలాం అలైకుం అంటే విషయం ఏంటంటే సోదరులారా సోదరి మరుడారా కళ్ళతో వ్యభిచారం నోటితో వ్యభిచారం చెవులతో వ్యభిచారం చేతులతో వ్యభిచారం కాళ్లతో వ్యభిచారం ఈ రోజున అన్ని వ్యభిచారాల్లో కూడా యువత కూరుకుపోతుంది అల్లా మనందరినీ రక్షించుగాక మన బిడ్డల యొక్క బాధ్యత మన బాధ్యత మన బిడ్డల బాధ్యత మనది పిల్లల్ని చదివించొద్దు అనడంలా చదివించండి నో ప్రాబ్లం కానీ పిల్లల్ని చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది మనం 100% ప్రయత్నించాలి వాళ్లతో మాట్లాడాలి దరిద్రం ఏంటంటే ఈ రోజున ఈ ఫోన్ దగ్గరేమో మగోడు చచ్చిపోతున్నాడు ఈ టీవీ దగ్గర ఆడోళ్ళు చచ్చిపోతున్నారు ఇంకా పిల్లల దగ్గర ఎక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడటంలా కూతురు ఏమన్నా కాలేజీలో జరిగింది చెప్దామంటే అబ్బే కొడుకే తండ్రి ఏమో ఫోన్తో ఉంటాడు పిల్లమేమో టీవీతో ఉంటుంది ఇంకెవరికి చెప్తుంది ఆ అమ్మాయికి ఎవరైనా అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్తుంది తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయి వెళ్ళిపోయింది నీకేమన్నా తెలుసామ్మా అని చెప్పేసి ఆవిడని అడుగుతూ ఉంటారు ఆవిడ అంటే అది ఇలాగండి 4-5 సంవత్సరాల క్రితం నుంచండి ఇలా లవ్ చేసుకుంటున్నారండి ఇలా అనుకున్నారండి వెళ్ళిపోయారేమోనండి అని అనుమానంగా చెప్పొద్దు అత్తదండి
ఇంకా మిస్సింగ్ కేసు. తర్వాతది లమ్మబాబు లబోదివో, పాపం అంటే ఆళ్ళమ్మబాబు లబోదివో. అంటే విషయం ఏంటంటే సోదరులారా సోదరీమణులారా, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి. దానికి మూల కారణం కంటి చూపు అన్నాడు అల్లా ఖురానే మజీదులో. కంటి చూపు అన్నాడు. విషయం ఏంటంటే సోదరులారా సోదరీమణులారా, మన పిల్లలు అనుమానపడండి అని చెప్పట్లేదు నేను, కానీ పిల్లలకి చెప్పాలి, లాకులు వేయాల్సిన అవసరం నీకు లేదు, ఫోన్లకు లాకులు అవసరం లేదు. ఎందుకు లాకులు? ఆ బాధ్యత మంది కాదా? ఎంత గుడ్డిగా నమ్మేస్తున్నారంటే వాళ్ళకి మనం తరగీపు ఇవ్వాలి కదా, ప్రోత్సహించాలి కదా. అమ్మ పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, టీచర్లతో మాట్లాడచ్చు, మాస్టర్లకు దగ్గర అవ్వకూడదు, మాస్టర్లకు ఎప్పుడు దగ్గరగా మాట్లాడకూడదు, దూరంగా ఉండాలి, ఏమైనా అవసరం వచ్చినా సరే దూరం నుంచి అడగాలి, ఇవన్నీ మనం చెప్పాలి కదా పిల్లలకి. ఈ మధ్య బాధాకరమైన విషయం ఏమిటంటే ఆడపిల్లలకి బాగా చదివిస్తూ 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 చదివిస్తూ, ఎందుకంటే రేపన్నాడు మొగుడు చచ్చిపోతే, అంటే ఇప్పుడే చచ్చిపోవాలని కోరుకున్నావా? అండ్ ఇప్పుడే ఆయన మాంసం కొట్టుకుని పెంచేస్తున్నారో, నేను సెంట్లు అమ్ముకుని పెంచేస్తున్నాను అల్లదే వల్ల, ఏదో కొద్ది గొప్ప దాస్యం ఒకవేళ మనం పోయినా అల్హమ్దుల్లా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని బతకట్లేదా? లేదండి, ఒకవేళ అనుకోకుండా ఏమైనా డివార్స్ అయిపోయింది అప్పుడే విడాకులు కూడా ఆలోచించేస్తున్నావా? మా నాయనే అలా చదివించు, బాగా చదివించు, అదే జరుగుద్ది. ఎందుకని? అల్లా అంటున్నాడు కదా, అన ఇంద దన్ని అబ్దిబి, నా దాసుడు ఎలా నమ్మకం పెట్టుకుంటాడో నేను అలాగే చేస్తాను. విడాకులు అయిపోతే కూతురు బతకాలని చదివిస్తావా? ఓకే, అలాగే చదివించు, అలాగే జరుగుద్ది. మొగుడు చచ్చిపోతే నా కూతురు తన కాళ్ళమే బతకాలని నియత్ చేసావా? సరే, అలాగే జరుగుద్ది, అలాగే నియత్ చే. ఇన్నమల అమాలు బిన్నియత్, తమా మామాల్ కా దారో మదార్ నియత్ మీద, ప్రతి ఆచరణ ప్రతిఫలం సంకల్పం మీద ఉంటుంది. చదివించొద్దు అట్లా, చదివించండి. చదువుతో పాటు సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత మనకుంది, ఆ రెస్పాన్సిబిలిటీ మనకుంది, మన బాధ్యత అది. మనం చెప్పుకోవాలా, బురక వేసుకుంటున్నావా? బురక ఎందుకు తీసేస్తున్నా అక్కడికి వెళ్ళాక? కాలేజీ ప్రిన్సిపల్ వద్దన్నాడా? కాలేజీలో మీ సార్ వద్దన్నాడా? కాలేజీలో మీ మేడం వద్దన్నా? ఎవరు వద్దన్నా? అసలు నేను మాట్లాడతాను, పద చెప్పాలి మనం. మనం ఎప్పుడైతే అడగమో, అసలు బురకాయ వద్దబ్బా, ఇది నా యొక్క ఏమంటారు అది ఫ్రీ ఫ్రీనెస్ కో దేనికో ఇబ్బంది అని. ఫ్రీనెస్కి ఇబ్బందా? ఎంతమంది అయితే యాసిడ్లు పోసేశారో, బురకాలు వేసిన వాళ్ళ మీద పోయలేదండి అల్హమ్దులిల్లా. చూసుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి, బురకాలు వేసిన వాళ్ళ మీద అటుకెళ్ళి ఇలా చూపించుకుంటూ తిరుగుతారు, చూసారా? వాళ్ళ మీద వేసేసారు. షరియత్ అదే చెప్తుంది, షరియత్ అదే చెప్తుంది, ఖురానే మజీదులు ఆయతుంది. విశ్వసించినటువంటి స్త్రీలకు చెప్పండి, వారు ఎప్పుడైతే బుర్ఖాను ధరిస్తారో పరాయి వాళ్ల ముందు, పరాయి పురుషుల ముందు తమ అందాన్ని చూపించుకుంటా కాకుండా, ప్రదర్శించుకుంటా కాకుండా వాళ్ళు తమ అందాన్ని దాచుకొని వెళ్తారో, వారు అవమానానికి గురికారు, వారు ఇబ్బందులకి గురికారు, వారిని అల్లరి మోకలు అల్లరి చేయడానికి గురికారు. ఈ మధ్య ఎక్కడో బురకా వద్దు బురకా వద్దు బురకా వద్దు అని చెప్పి ఏదో చేశారంట, ఎక్కడది? ఏదో దేశంలో. మీ ముస్లిం దేశం ఎలా చేస్తుంది? నాయనా, ముస్లిం దేశాలు 56 ఉన్నాయి ఇంచుమించు. ఒక దేశంలో అలా ఎందుకు జరిగిందంటే వీళ్ళు బాగా మితిమీరిపోయారు, మితిమీరినటువంటి ఇది తీసుకొచ్చేసారు. షరియత్ ఏం చెప్తుందంటే ముందు ఈమాన్ తయారు చేయండి, తర్వాత అమాల మీద ఖుద్ వస్తారు వాళ్ళు. మనం ఏంటంటే ఈమాన్ తయారు చేయకుండా వేసేసుకోండి, నాకెందుకు నన్ను అభివృద్ధి నేర్తున్నావు, సంపే దరిద్రం వదిలిపోద్దంటది మన కూతురే. దానికోసమే సోదరులారా సోదరీ మనులారా, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకూడదు. వ్యభిచారం దరిదాపులకు వెళ్ళడానికి మూల కారణం కంటి చూపు. ఈ కంటి చూపు నదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే అల్లాకే నబీ అన్నారు ఆఖరి మాట, అష్షబాబు శోభతుం మినల్ జునూని వన్నిసా హిబాలతు షైతాన్ ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాకే నబీ అన్నారు ప్రతి స్త్రీ వెనుక షైతాన్ ఉంటాడు అన్నారు. ప్రతి స్త్రీ వెనుక షైతాన్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే మగోడు మెల్ట్ అవ్వాలంటే స్త్రీయే కావాలని చెప్పి వాడికి తెలుసు, వాడికి తెలుసు షైతాన్కి. ఈ యువకుడు కూడా ఆ యొక్క షైతాన్ వలలో పడుతూ ఉంటాడు అన్నారు అల్లాకే నబీ. అందుకే పెద్దోళ్ళు అంటూ ఉంటారు, 16 వయసులో నల్లటి జంతువు ఉంటది కదా, ఇక్కడ తిరుగుద్ది, అది కూడా ఇక్కడికి అందంగా కనపడుతుంది. ఆ వయసు అలాంటిది. అందుకే సోదరులారా సోదరీమన్నారా, మన పిల్లల బాధ్యత మన బాధ్యత, ప్రయత్నం చేయాలి వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి. చదివించండి, చదివించొద్దు అట్లా, డాక్టర్ చేయండి, లాయర్ చేయండి, ఇంజనీర్ చేయండి, మాషాల్లా అన్ని చేయండి, దాంతో పాటే సంస్కారవంతులైన ముస్లింగా చేయండి. ముందు ముస్లింగా చేయలేదా, దాని యొక్క నష్టం మనం అనుభవిస్తాం, ఆ జీవితాంతం ఆ దరిద్రం మనకి
కొడుతూనే ఉంటుంది. అల్లా తబారకు తాలా మనందరికీ కూడా చెప్పి వినడం కంటే ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మిమ్మల్ని నన్ను పూర్తి మానవ సమాజాన్ని ఈ వ్యభిచారమైనటువంటి చెడు కార్యం నుంచి అల్లా రక్షించుగాక. వఆఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎవరైతే సున్నతులు చదవలేదో ఆ సోదరులు సోదరీమణులు సున్నతులు చదువుకోండి. మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు.